నమస్తే అండి. యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు రియాక్ట్ అవ్వట్లేదేంటి, రియాక్ట్ అవ్వట్లేదేంటి అని. నేనేమనుకున్నానంటే మనం చేసింది మంచి పనే కదా, దీంట్లో రియాక్ట్ అవ్వడానికి ఏముంది? మంచి పని చేసాం, మంచి పని చేస్తే ఎవరైనా తిడతారు, అది కామన్. బట్ నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూసానండి, వెంకీ ఇంకా కొంచెం మంది ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అది చూసాక నాకు అనిపించింది దీనికి నేను హెల్ప్ చేశాను, దీనికోసం ఆ తిట్లు కాస్తున్నాను, దీనికోసం అందరి దగ్గర నెగిటివ్ కమెంట్స్ తీసుకుంటున్నాను, అందరి దగ్గర తిట్లు కాయించుకుంటున్నాను అనిపించింది. ఐఎమ్ వెరీ 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 సారీ ఫర్ దిస్. మీ మనీ వేస్ట్ చేశాను, మీ టైం వేస్ట్ చేశాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది అవుతుందని. తనకి బాగాలేదు అన్నారు, హెల్ప్ చేయాలి అన్నారు, హెల్ప్ చేయమని అడిగారు, సో నేను హెల్ప్ చేశాను. అంతేగాని కొంతమంది వీడియోస్ పెడుతున్నారు ఈ మహానటులు కనిపించట్లేదు, ఆన్సర్లు ఇవ్వట్లేదు అని. సో ఏం ఆన్సర్ చెప్పాలి? నేనే ఒక షాక్లో ఉన్నప్పుడు నేను ఇంకా మీకేం ఆన్సర్ చెప్తాను? ఇంకా కొంచెంమంది కమెంట్స్ చేస్తున్నారు, నేను ఈషా మనోహరి ప్రియాని కేఎఫ్సీలో చూశాను, బాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్తో, కలెక్షన్ బాగా వచ్చినట్టుంది అని చెప్పారు. అయితే ఎలా చెప్తారు అలాగా, ఇట్స్ ఫన్నీ. ఇప్పుడు నాకేమైనా కావాలంటే నా ముందు తీసుకొచ్చి పెట్టే పేరెంట్స్ నాకున్నారండి. మిమ్మల్ని మోసం చేసి అడుక్కొని తీసుకొని ఆ డబ్బులతో నేను తినాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అంత అవసరం, అంత చీప్ క్యారెక్టర్ కాదు నేను. మీ మనీ వేస్ట్ చేయాలి, మిమ్మల్ని మోసం చేసి తీసుకోవాలనుకుని అస్సలు నేను ఆ థాట్లోనే లేను. ఒక మనిషికి హెల్ప్ చేయాలని ఒక థాట్లో ఉన్నాను, బట్ ఆ ఒక మనిషిని హెల్ప్ చేద్దామని వెళ్ళి ఆ హెల్ప్ చేసే దాంట్లో నన్ను నేను బ్యాడ్ చేసుకున్నానని నాకు ఇప్పుడే తెలుస్తుంది. అండ్ ఇంకా చాలామంది చెప్తున్నారు సోనికా అక్క గురించి మీరు ఎందుకు పోస్ట్ చేయలేదు, ఎందుకు రియాక్ట్ అవ్వలేదని. యాక్చువల్లీ నేను మొన్న చూశాను, అక్క చనిపోయిన రోజు చాలామంది ఇలా స్టేటస్ పెట్టారు, నేను వాళ్ళని తిడుతున్నాను అనమాట, ఎందుకు ఇలా చేస్తున్నారు, మంచిగా ఉన్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక మనిషిని రిబ్బన్ పెట్టే అంత పాపం ఏం చేశారు వాళ్ళు అని చెప్పేసి నేను వాళ్ళని తిడుతున్నాను. వాళ్ళు చెప్తున్నారు నిజంగానే లేరు చనిపోయారని, నేను నమ్మలేకపోయాను సీరియస్గా. ఎందుకంటే అందరూ చెప్పింది ఏంటంటే సోనికా అక్క మంచిగా ఉంది, సోనికా అక్క బాగుంది, షీస్ గుడ్ షీస్ గుడ్ షీస్ గుడ్ అనే చెప్పారు. రఫీజ్ ఇన్ డేంజర్, సోనికా ఇస్ ఇన్ గుడ్ పొజిషన్ అని చెప్పారు. సో నాకు కూడా తెలీదు సోనికా అక్క చనిపోయిందని, ఐ కాంట్ స్టిల్ డైజెస్ట్ దిస్ బికాస్ అందరూ బాగుందనే చెప్పారు. ఎలా తను చనిపోయిందంటే నేను షాక్లో ఉన్నాను. ఇంకా అది నిజమని తెలిసేసరికి ఇంకా స్టేటస్ పెట్టి చెప్తేనే అది ప్రేమ ఉంది, తన మీద కన్సర్న్ ఉంది అనుకుంటే స్టేటస్లు పెడుతూనే ఉంటాను. బట్ ఇక్కడ మ్యాటర్ అది కాదు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనకి ఇలా అవుతుందని. ఇప్పుడు ఒక అమ్మాయిగా నేనున్నప్పుడు ఒక అమ్మాయి ప్రాబ్లంలో ఉందంటే హెల్ప్ చేయకుండా ఎలా ఉంటానండి? డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. తను ప్రాబ్లంలో లేదని చెప్పారు కాబట్టి ఆవేశం. బట్ ఇంకా చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, సిగ్గు లేదు, చిల్లర బతుకులు, ఎందుకండి ఒక మనిషికి హెల్ప్ చేయడానికి వెళ్ళినందుకు ఇన్ని తిట్లు తిడుతున్నారా? ఇంకా ఇలా చేస్తే ఇంకా ఎవరికి హెల్ప్ చేయాలనిపిస్తుంది? బట్ ఒక్కొక్క మెసేజ్ చూశాను ఇందాకలే, ఎవరో ఒక అక్క పెట్టారు, సిగ్గు లేదు నీకు సంథింగ్ చెప్పి, ఇప్పుడు రఫీ మంచిగా అయిపోడు కదా, వెళ్ళి వాడితో వీడియోస్ చేసుకో అని చెప్పి. సో వద్దు ప్లీజ్ అలా చెప్పకండి. అలా నేను వీడియోస్ చేసుకోవడం కోసమో, ఫేమ్ అవ్వడం కోసమో, నన్ను ఫాలోవర్స్ ఎక్కువ అవ్వడం కోసం అలా చేయాలనుకుంటే నేను ఎప్పుడో చేసేదాన్ని, ఇప్పుడు కాదు. నాకు ఫాలోవర్స్ కావాలనుకుంటే నేను వీడియోస్ చేసి నా టాలెంట్ చూపించి నేను ఫాలోవర్స్ని పెంచుకుంటాను. ఇలాగా మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సెల్ఫీలు తీసేసుకొని ఇలాగా నేను చేయాల్సిన అవసరం నాకు లేదండి. బట్ ఇది మీ అందరినీ టైం వేస్ట్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకా మీద ఇలాంటి తప్పు చేయకూడదని అనుకుంటున్నాను. బట్ ఈ నెగిటివ్ కమెంట్స్ ఇవన్నీ నేను ఆపలేను. బట్ నేను చెప్పేది ఏంటంటే,
నిజంగానే నేను తప్పు చేస్తుంటే తిట్టండి, దట్స్ నాట్ రాంగ్. అంటే నా తప్పు ఉంది, నేను మ్యాటర్ ఏంటని ఫుల్గా తెలుసుకోకుండా వెళ్ళడం నాదే తప్పు, ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ ఎందుకనేసి నేను దాక్కున్నాను, వీడియోలు చేయడం ఆపేశాను, ఆ డబ్బులు నేను వాడుకుంటున్నాను అని చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. అది నేను చెయ్యట్లేదు కాబట్టి నాకు నచ్చట్లేదు. అది డబ్బులు కావాలంటే మా అమ్మ నాన్న ఇస్తారండి, మిమ్మల్ని మోసం చేసి నేను ఎందుకు తీసుకుంటాను, అవసరం లేదు నాకు ఆ డబ్బులు కూడా. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఈ నెగటివ్ కమెంట్స్ పెట్టడం ఆపమని చెప్పట్లేదు, బట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి. బికాస్ మాకు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు హర్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎలా అంటే నెక్స్ట్ టైం ఇంకెక్కడికి నేను ఎవరికైనా హెల్ప్ చేయడానికి కూడా పంపించడానికి వాళ్ళు రెడీగా లేరు. సో ప్లీజ్ ఏదైనా చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. మీరు చెప్పడం ఈజీగా ఉంటుంది కానీ అది తీసుకునే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.